ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కర్నూలులో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ మన హైకోర్టు అంటూ ఏర్పాటు చేయాలనేది దీని ఉద్దేశము. విభజన చట్టం ప్రకారము రాయలసీమకు రావాల్సిన ఉద్యోగాలు కానీ, విభజన చట్టం ప్రకారం హైకోర్టు కానీ, గుంతకల్ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, 400 టీమ్స్ల నీళ్లు కానీ, వీటన్నిటి కోసము మనం ఎన్నో నెలలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఉద్యమాల పుట్టిగడ్డ అయిన రాయలసీమ గడ్డ, రాయలసీమ నటినడనున్న అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీ, దీని కేంద్రంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున యూనివర్సిటీ తరఫున మాకు మద్దతు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చెప్పారు మీరు మద్దతు ఇస్తామని, మీకు ముఖ్యంగా సారి సదాశివరెడ్డి సార్ కానీ మిగతా విద్యార్థి సంఘాలు నాయకులు మన అందరూ ఉన్నారు, అన్ని పార్టీల విద్యార్థి సంఘాల నాయకులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, భవిష్యత్తులో ఇది మొదలు మాత్రమే కానీ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎస్కే యూనివర్సిటీ పవర్ ఏంటో చూశారు. భవిష్యత్తులో కూడా రాయలసీమకు ద్రోహం చేస్తే రావడానికి, ఉద్యమాన్ని ముందు తీసుకోవడానికి యూనివర్సిటీ ఎప్పుడూ అండగా ఉంటుందని మాకు తెలుసు. ఈ యూనివర్సిటీ యొక్క పౌరుషాన్ని వాడుకోవాల్సిన టైంలో ఖచ్చితంగా వాడుకుంటుంది రాయలసీమ. ఆ రోజు యూనివర్సిటీ ముందుకు దూకిన రోజు ఏ శక్తి, ఏ రాయలసీమ వ్యతిరేకులు మన స్థానాన్ని అడ్డుకోలేరు. ఆ రోజు అతి తొందరలో ఉందని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.